అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారం. ఈ పెద్దవాళ్ళకి, వీళ్ళు పెద్దవాళ్ళని పెద్దవాళ్ళు చేసిన వాళ్ళందరికీ నమస్కారం. టీజర్ లాంచ్. I'm from Singapore. This is my first movie I produce. I will be producing a few more movies after this. And anyway, thank you for your support. That's all I can say. Thank you. Alakum, Tholaikachi, Patrikala Nanbargalakum, Vanakkam. Na indha padatha Tamil la narration panni release pannidom. இது மற்ற எல்லாமே பிஸ்னஸ் ஆகி இதை தெலுங்கில் பண்ணணும்னு முடிவு பண்ணோன்னே நிறைய பேர் கேட்டாங்க, கொடுக்கல. அப்புறம் என்னோடய ப்ரொடியூசருக்கு நான் சொன்னேன், நம்ம தெலுங்கில் இதை வந்து லான்ச் பண்ணணும் அப்படின்ட்டு. அவரும் சரி ஓகே அப்படின்ட்டாரு. அப்புறம் ராம்பாவ்கிட்ட பேசினோம், அவர் எல்லாம் ரெடி பண்ணுறேன் நாங்கள். அப்புறம் உங்களோட ஒத்துழைப்போடு இந்த படத்தை தியேட்டருக்கு கொண்டு போகிறதுக்கு நாங்கள் ரெடியாக இருக்கோம். அது பத்திரிகையாளர் நண்பர்களாகி உங்கள் கையில் தான் இருக்குது. எனக்கும் ஒரு வரவேற்பை தருவீங்க என்று கூறி நன்றி. தேங்க்யூ. வீர்குமார் గారు డైరెక్షన్లో ఆ సినిమాని వెంకటేశ్వరరావు గారు, మునియాండి గారు తెలుగులోని వాళ్ళు చేయటమే చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా రాంబాబు గారు ఈ ప్రొడక్షన్ ఇవన్నీ చూసుకొని వాళ్ళకి మంచి గైడెన్స్గా చేస్తున్నారు. ఇక ఈ స్టేజ్ మీద వరలక్ష్మితో వర్క్ చేసిన డైరెక్టర్లు ముగ్గురు ఉన్నాం. చేజింగ్ డైరెక్టర్ గారు ఒకళ్ళు, సూర్యకిరణ్ గారు ఒకళ్ళు, నేను, మేమందరం అమ్మాయితో వర్క్ చేసాం. బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, చాలా గొప్ప ఆర్టిస్ట్. అమ్మాయి చేసిన ప్రతి సినిమా చాలా మంచి సక్సెస్ అవుతూ ఉంది. పందింకోడి 2 కానివ్వండి, సర్కార్ కానివ్వండి, అలాగే క్రాగ్ కానివ్వండి, నాంది కానివ్వండి, ఇలాంటి సినిమాలన్నీ వరుస హిట్లు అవుతున్నాయి. అలాగా ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, వీళ్ళందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్. దీనికి మా పల్లెటూరు రాంబాబు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి ఈ సినిమాని సక్సెస్ఫుల్గా విడుదల చేయిస్తారు. కాబట్టి ఈ టీం అందరూ కూడా కొత్త నిర్మాత కొత్త ఉండొచ్చు, కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొత్త అక్కర్లేదు. అతను సీనియారిటీ సినిమాకి అసెట్ అవుద్ది. ఈ సినిమాని మా సముద్ర గారు కానివ్వండి, డైరెక్టర్లు అందరూ కూడా పేరు పేరున వచ్చి అందరూ కూడా ఆశీర్వదించి సినిమా సక్సెస్ పోవడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ, ఈ సినిమా డెఫినెట్గా గ్రాండ్ సక్సెస్ అవుద్ది. ట్రైలర్ చూసాం, చాలా రిచ్గా ఉంది, చాలా క్వాలిటీగా ఉంది. ఇలాంటి మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇప్పుడు వీరితో కూడా పనిచేయాలని చెప్పేసి ఊళ్ళు ఊరుతున్నాం, అది తొందరలో జరగచ్చు. తర్వాత మదియాళగన్ గారు ఈ సినిమా తీశారు సింగపూర్ నుంచి వచ్చి. ఆయన ఇంకా ఎన్నో సినిమాలు తమిళ్లో చేయాలి, తర్వాత హాలీవుడ్ సినిమా కూడా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇక రాంబాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సకల కళా వల్లభన్, అన్ని ఫీల్డ్లోనూ అన్నిట్లోనూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన ఉన్నాడంటే అది సక్సెస్సే ఇక్కడ. ఇకపోతే డైరెక్టర్ వీరకుమార్ గారు చాలా బ్రహ్మాండంగా డైరెక్షన్ చేశారని. జి వెంకటేశ్వర, మదియాళగన్, మునియాండి ప్రొడక్షన్ వారికి నా కృతజ్ఞతలు. సినిమా టీజర్, చేజింగ్ టీజర్ చూస్తే చాలా బాగుంది. అసలు వీరకుమార్ గారు కాదు, మన తమిళనాడు శంకర్ డైరెక్టర్ తీసినట్టు తీశారు, చాలా బాగుంది. వీరకుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా పరిటాల రాంబాబు చాలా కష్టపడి అందరికీ ముందుకు సాగించి ప్రతి సినిమాను కూడా అలాగే ముందుకు సాగిస్తూ ఉంటాడు. అతన్ని కూడా దేవుడు మంచిగా ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాంబాబు గారి గురించి రెండే ముక్కలు చెప్తా. అతని కొడుకు వచ్చి U19 క్రికెట్లో సెలెక్ట్ అయ్యాడండి. అతను నాకు అసిస్టెంట్గా చేశాడు, కానీ ఇతని స్పీడ్ ముందు అతను ఏం లేడు, అది ఇతని స్పీడ్. లేదు, అతని కొడుకు U19 క్రికెట్లో ఉన్న అబ్బాయి కన్నా ఇతని స్పీడ్గా ఉంటాడు. సో ఆ స్పీడ్ ఇంకోటి మంచితనం, అది ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర ఉంది అని కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను తమిళ్లో చూసేసాను, ఐ ఆల్రెడీ వాచ్డ్ ది ఫిల్మ్. ఇట్స్ అ నైస్ మూవీ, మంచి స్పీడ్ ఉంటుంది, ఎక్కడ స్క్రీన్ ప్లే ల్యాగ్ లేదు, అండ్ లొకేషన్స్ చాలా రిచ్గా తీశారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.